పేదింటికి, ప్రతి పేదింటికి ఏదో విధంగా సహాయపడుతున్నాడు. వికలాంగుల పెన్షనే కానీ, వృద్ధుల పెన్షనే కానీ, ఒంటరి మహిళల పెన్షనే కానీ, అలాంటిది ప్రతి ఒక్క ఇంటికి సహాయపడుతున్నాడు. ఒక ఆడపిల్ల పుడితే ఈ రోజు నర్కం అనుకునే సమయంలో ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చి అదే ఆడపిల్లని ఒక మందికి చాది కుంభాలకు చెక్కుల పంపిణీకి కార్యక్రమంలో మన గౌరవ మేయర్ గారు, కావ్య గారు, అదే మాదిరిగా మా సోదరులు కార్పొరేటర్లు, మా సోదరులు కార్పొరేటర్లు, పార్టీ ప్రెసిడెంట్, కోఆప్షన్ మెంబర్స్, ఓకే మాట్లాడేదా కొంచెం వచ్చాడు ఉన్నాయి ఇచ్చేస్తాను, లేదంటే ఇచ్చేస్తాను క్లియర్. Thank you.
కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. సార్ సార్ అయినా రైట్ ఓకే. యోగా సిస్టమ్ చేయకూడదు. మన మురుగేశన్న గారు ఎంతో కార్పొరేటర్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. కాబట్టి ఏది ఏమైనా మన జవహర్ నగర్, మన జవహర్ నగర్ ను మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మున్సిపల్ మేయర్ మీద, కార్పొరేటర్ల మీద, మా మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా పైప్ ఆల్రెడీ పైప్ లైన్, రిజర్వాయర్లు, వాటర్ పైప్ లైన్ తీసుకోవాలని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా మనం అందరం కూడా కలిసి కట్టి మీ దగ్గర ఎవరైతే మేమున్నాం మీ అందరినీ కూడా కాపాడతామని కూడా మనవి చేస్తున్నా. ఈరోజు పెద్ద ఎత్తున అన్ని నియోజక అన్నింటిలో కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా చేస్తాం, తప్పకుండా అన్ని కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. గారు మన మేకల కావ్య గారికి మన సన్మానం చేయాల్సిన నెక్స్ట్ మన కార్పొరేటర్ ఫస్ట్ వార్డు నుంచి అన్న రాధాన గారికి దయచేసి క్రమశిక్షణ బట్టి లైన్ నెంబర్ రాండమ్మా, అందరికి వస్తాయి ఎట్టకండి. దయచేసి అందరికి వస్తాయి, దయచేసి క్రమశిక్షణ బట్టి కూర్చోండి, అందరు దయచేసి కూర్చోవాలి, కూర్చోండి దయచేసి. చాలా బాధపడ్డా నేను కూడా, సీఏ గారిని చూసి వచ్చిన చాలా డేంజర్ పరిస్థితి కూడా, ఇటువంటిది కూడా దారుణం జరగవద్దు, ఇక ముందు కూడా జరగకుండా జర్నలిస్టులకు కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే 5,000 గజాలు, 5,000 ఎకరాలు ఉన్నాయి. ఆయన తప్పకుండా వాళ్ళందరికి ఇల్లు లేని వాళ్ళకు, పేద ప్రజలకు తప్పకుండా అందరికి కూడా ఇప్పిస్తాం. మా సీఎం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ప్రతి పేద కుటుంబానికి తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి తప్పకుండా ఇల్లు ఇప్పించే బాధ్యత మాది, మా గవర్నమెంట్. చాలా బాధపడ్డా నేను కూడా, సీఏ గారిని చూసి వచ్చిన చాలా డేంజర్ పరిస్థితి కూడా, ఇటువంటిది కూడా దారుణం జరగవద్దు, ఇక ముందు కూడా జరగకుండా జర్నలిస్టులకు కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే 5,000 గజాలు ఉన్నాయి, 5,000 ఎకరాలు ఉన్నాయి. ఆయన తప్పకుండా వాళ్ళందరికి ఇల్లు లేని వాళ్ళకు, పేద ప్రజలకు తప్పకుండా అందరికి కూడా ఇప్పిస్తాం. మా సీఎం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ప్రతి పేద కుటుంబానికి తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి తప్పకుండా ఇల్లు ఇప్పించే బాధ్యత మాది, మా గవర్నమెంట్ది. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు గత 6.5 సంవత్సరాల సంది ఆయన సీఎం అయినాక ప్రతి ఇంట్లో కూడా బిడ్డ పెళ్ళకై పెళ్లికి వస్తే నేనున్నా అని ఒక అన్న లెక్క, ఒక పెద్దన్న లెక్క, ఒక మేనమామ లెక్క నేనున్నా అని చెప్పి ఎవరింట్లో పేదింట్లో బిడ్డ పెళ్లికి వచ్చినా కానీ ఆ పెళ్లికి నేనున్నా అని చెప్పి 116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. ఇంకా ముందు పూర్వము పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు ఉంటుండే, ఏదో మనం ఎక్కడో భూమి అమ్ముకొని ఇల్లు గిరి పెట్టుకొని ఏదో ఇబ్బందులు పడే నానా నరకం అసుంటిది. మనం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా మనం ఏ ఇబ్బంది లేకుండా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు పెళ్లి కార్డు చూపిస్తే గారు 116 రూపాయలు ఇస్తున్నాడు. అదంతా కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కనీసం రీతిలో ప్రతి ఒక్క స్కీమ్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారకే కానీ, ఇప్పుడు అన్నట్టు ఆసరా పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, మన ఒంటరి మహిళ పింఛన్ కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గరనే ఇస్తున్నారు. ఎక్కడ చూసినా మన సీఎం కేసీఆర్ గారు పేద ప్రజలంటే చాలు, కిలో రూపాయి బియ్యం లెక్క కూడా మనం ఇక్కడ తెలంగాణలో ఇస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా అదృష్టవంతులం. మన సీఎం కేసీఆర్ గారు తాగునీరు, సాగునీరు, మన కరెంటు కానీ ఇవన్నీ కూడా మంచిగా 6 ఏళ్లలో మంచిగా అభివృద్ధి చేసిండు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. మనం అందరం కూడా అదృష్టవంతులం. ఆడపిల్లలకు ఏ పండుగ అయినా కానీ, బతుకమ్మ పండుగ అయినా కానీ, క్రిస్మస్ పండుగ అయినా కానీ, ముస్లింల పండుగ అయినా కానీ నేనున్నాను చెప్పి కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారి దగ్గర కూడా మనవి చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఈరోజు 44 మందికి
మనకు లబ్ధిదారులకు ఇమీడియట్ గా చెక్కులు పంపిణీ కూడా ఈరోజు జరుగుతుంది. అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.